కార్తీక మాసం అంటేనే స్నాన దాన జపాలు పూజలు దీక్షలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వలన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం ఈ కార్తీక మాసం మరి అలాంటి కార్తీక మాసంలో ఏ తిది రోజు ఏ పూజ చేయాలి ఏ రోజు ఏ సమయంలో దీపం పెట్టాలి ముప్పై రోజులు పూజ చేయలేని వారు ఏ రోజు పూజ చేస్తే కోటి రెట్ల ఫలితం లభిస్తుంది ఈ ఒక్క రోజైనా ఈ సమయంలో దీపం పెడితే చిరకాల స్వప్నం నెరవేరుతుంది కార్తీక మాసంలో ముప్పై రోజులు పూజ చేయలేని వారు మరి ఏ రోజు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింపల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదంతో సమానమైన శాస్త్రం లేదు గంగతో సమానమైన తీర్థము లేదని అర్థం కార్తీక మాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామునే స్నానం ఆచరించాలి అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది నిత్యం దీపాన్ని వెలిగించినా ఆరాధించినా దీపాన్ని కార్తీక మాసంలో వెలిగించడం నదిలో దీపాలను వదలడం ఆకాశ దీపాలను వెలిగించడం దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించాలి కార్తీక అంతా ఇంటి ముందు గుమ్మానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించాలి అలాగే సాయంత్ర సమయంలో శివాలయాల్లో కానీ వైష్ణవాలయాల్లో కానీ గోపుర ద్వారం వద్ద కానీ దేవుని సన్నిధానంలో కానీ ఆలయ ప్రాంగణంలో కానీ దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపాలు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం దీపదానం ఇవ్వడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు రప్పలు వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం ఈ మాసంలో శివాలయంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లు సమానం దీంతో శివుని కృప మన మీద ఉంటుంది సుఖ సంతోషాలతో ఆనందం వెదజల్లుతూ ఉంటాం ముఖ్యంగా దీపం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి వస్తుంది సాయంత్రం వేళలో సూర్యుడు అస్తమించేటప్పుడు పెట్టాలి మనం ఉదయం పూట దీపం వెలిగించి తులసి చెట్టు దగ్గర పెడితే అది కార్తీక దామోదరుడికి చెందుతుంది మనం శివుని దగ్గర పెట్టే దీపం శివునికి చెందుతుంది ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున ముఖ్యంగా శివునికి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజులు ముఖ్యంగా ఈ రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేసి దీపాలు వెలిగిస్తే మనం కోరుకునే విధంగా ఫలితాలు అందుతాయి మనం తెలియక చేసిన కొన్ని పాపాలు ఈ మాసంలో పూజలు చేస్తే తొలగిపోతాయి ముఖ్యంగా ఈ నెలలో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది ప్రతిరోజు నదీ స్నానం చేసి ఆ తర్వాత పూజ గదిలో దీపాలను వెలిగించి తులసి చెట్టు దగ్గర మరొక దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది ఇక ఇలా వెలిగించిన దీపాలను ఏదైనా నదిలో కానీ ఎటువంటి కాలువలో కానీ అరటి ఆకు మీద పెట్టి వదిలితే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి